ఆదాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. లలితా సహస్రనామం అనేటువంటి మహాయజ్ఞంలో ఇవాల్టి నామం నాలుగవ నామంగా, దాంతోపాటు మూడవ నామంగా, రెండు నామాల్ని కనుక ఆధారంగా చేసుకుంటే మూడవ శ్లోకంగా కనుక తీసుకుంటే, చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అనేటువంటి నామం ఈ మూడవ శ్లోకంగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఈ నామాన్ని ఆధారంగా చేసుకుంటే ముందు భావార్థంలోకి కనుక వెళ్తే, చెంపకములు, అశోకములు, పున్నాగములు అనేటువంటి అద్భుతమైనటువంటి దేవ పుష్పాలు ఏవైతే ఉంటాయో, ఆ దేవ పుష్పాలచే అలంకరింపబడినటువంటి కేశ సంపద కలిగినటువంటి తల్లి యొక్క రూపంని దర్శింపజేస్తున్నారు వసిన్యాదేవాగ దేవతలు. చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నారు. అమ్మవారి జడ ఎంత గొప్పది అంటే, ఇడ పింగళ సుషుమ్న అనేటువంటి మూడు నాడుల్ని కనుక అమ్మవారి యొక్క మూడు పాయలుగా కనుక విడదీస్తే, వసిన్యాది వాగ్దేవతల్లో 8 మంది వాగ్దేవతలు అమ్మవారికి, ఆ 8 మంది కూడా ఒక్కొక్క పాయని ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు చొప్పున పట్టుకుంటే, అంతమంది వేస్తే తప్ప అంత గొప్ప జడ, అంత పెద్దదైనటువంటి జడ అల్లడానికి రావడానికి అవకాశం లేదు. అటువంటి విశేషమైనటువంటి, విశాలమైనటువంటి కేశ సంపద కలిగినటువంటి తల్లి. ఆ తల్లి ఆ ఇడాపింగళ సుషుమ్న అనబడేటువంటి ఆ మూడు జడల పాయల్ని కూడా తీసి జడ వేసిన తర్వాత, ఏ మణిద్వీపంలో అయితే విశేషంగా కొన్ని ఎకరాలలో అద్భుతమైనటువంటి దేవతా పుష్పాలు విస్తరింపబడి ఉన్నాయో, పెంపబడుతూ వాటన్నింటినీ కూడా తీసుకొచ్చినటువంటి పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంత ఆనందం అంటే, అంత పెద్ద జుట్టులోనూ 1,000,000 ఎకరాల్లో ఉన్నటువంటి 2,00,000 పూలని తీసుకొచ్చి మాలగా అల్లితే ఆ మాల అమ్మ జడలో ఇంత చిన్న మూరగా ఉందిట. అలా పెట్టిన తర్వాత అందాన్ని చూసి ఆనందిస్తున్నారట. ఇందులో వచ్చేటువంటి భావన ఎలా రావాలంటే, ఈ నామం చెప్పుకోగానే నోట్లోకి అమ్మ యొక్క జడ కనపడుతుంది. మనందరం కూడా జడ వేసుకుంటాం ఆడవాళ్ళం కనుక, జడ ముందు కనపడుతుంది. అమ్మ యొక్క కబరీబంధ దర్శనం చేయడం ద్వారా కలిగేటువంటిది ఏంటంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించిపోతుంది. అమ్మ జడను చూస్తూనే దాంతోపాటు పువ్వుల యొక్క దర్శనం కూడా చేస్తున్నారు. పువ్వులు అనేటువంటివి ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు. ఆ మంగళకరమైనటువంటి వస్తువుల యొక్క దర్శనం చేస్తూనే ఏ అజ్ఞానమైతే మనలోంచి అమ్మ కబరీబంధాన్ని చూడడంతో పాటుగా వెళ్ళిపోతుందో, ఆ అజ్ఞానంతో పాటు అమ్మవారి సంపదగా ఉండేటువంటి మంగళకరమైనటువంటి జ్ఞానం కూడా మనలోకి వస్తుంది. ఆ పువ్వులు జడ ఏకస్వరూపంగా చూడడంలో అంత రహస్యం అది. దాంతోపాటుగా తర్వాత ఏం చెప్పారు, చెంపగా అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత అన్నారు. ఈ జడ ఎప్పుడైతే చక్కగా ఇలా అల్లేశారో, అప్పుడు పైన కిరీటం తీసుకొచ్చి పెట్టారట. అది ఎలా ఉందిట, అద్భుతమైనటువంటి పద్మరాగమణులు, దాంతోపాటు చింతామణులు, పచ్చలు, ఇలా నవ విషయాలతో కూడుకున్నటువంటి, నవరత్నాలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి పెద్ద కిరీటాన్ని తీసుకొచ్చి అమ్మవారి జడ మీద చక్కగా ఈ శిరస్సు మీద పెట్టేశారట. ఆ అలంకారం చేసేటప్పటికి ఏమైందిట, ఈ కబరీబంధం ఇంతసేపు మనం జుట్టును చూసాం, అల్లినటువంటి జుట్టును చూసాం, చూసిన జుట్టులో పూలు తురవడం చూసాం. ఇదంతా భావనగానే సుమ, కేవలం భావన చేస్తూ పోవాలి. ఆ భావన ఎప్పుడైతే మనస్సుకు పట్టిందో, పైన ఎప్పుడైతే కిరీటాన్ని పెట్టారో, ఆ కిరీట దర్శనం చేసుకోవడం వల్ల కలిగేటువంటి అనుభూతి ఎలా ఉండాలి అంటే, ఈ కిరీటం పెట్టగానే ఈ పువ్వులన్నీ ఏమవుతాయి, నలుగుతాయి. నలిగేటప్పటికల్లా ఆ పువ్వులన్నీ కూడా మొత్తం ముందుకు వచ్చేసాయట. అమ్మవారికి వచ్చేసి ఈ ముఖమండలంలో ఈ చెవులు అనేటువంటి భాగాన్ని కప్పేశాయట. అలా ఉన్నటువంటి కిరీటాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పువ్వుల్ని అలా దర్శిస్తూ అమ్మవారిని ఏం కోరుకుంటాం, ఈ నామంలో ఉన్నటువంటి అంతర్రహస్యాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే తత్వాన్ని లౌకికపరమైనటువంటి ధ్యాసలో, అమ్మా ఏ కేసు సంపదనైతే నువ్వు నాకు అనుగ్రహించి భావనాపరంగా చూపించావో, ఏ మంగళకరమైనటువంటి ద్రవ్యాల్ని పూలగా నాకు దర్శింపచేసావో, దీని ద్వారా ఏ కిరీట దర్శనం అయితే తర్వాత జరిగిందో, అంటే కిరీటం చూసాం, జడ చూసాం, జడ వెనకాల పెట్టినటువంటి పూలని చూసాం, ఈ మూడింటి ద్వారా జగత్తులో ఎంత అజ్ఞానం అయితే ఉందో అంత నాలో ఉంది తల్లి. అంటే ఎదుటి మనిషిని మనం చూడండి, ఈ రోజుల్లో అర్థం చేసుకోలేకపోవడమే మొట్టమొదటి అజ్ఞానం. అలాగే మనం ఏమనుకుంటాము, ఎదుటి మనిషి మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాం. మనకు మనము వాళ్ళు అర్థం చేసుకోగలిగేటువంటి స్థితిలో ఉన్నామా లేదా మనం ఆలోచించాం. మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తూ ఉంటాం, ఎదుటి మనిషి మాత్రం మనల్ని అర్థం చేసుకోవాలని భావిస్తూ ఉంటాం. ఇది మనిషిలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. కనుక అమ్మ యొక్క కబరీబంధాన్ని, పూలని, పూలతో పాటు ఉన్నటువంటి ఆ కిరీట దర్శనాన్ని కనుక చేస్తే ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకునేటువంటి దిశగా మన మనస్సు రెడీ అవుతుంది.
అలాగే ఎవరు ఏది చేసినా సరే వాళ్ళల్లో తప్పులు ఎంచడం అనేటువంటిది తగ్గిపోతుంది. అది చాలా అవసరం ఈ రోజుల్లో. ప్రతి వాళ్ళలోనూ దోషాలు వెతకడం ఎక్కువైపోయింది. ఆత్మస్థుతి, పరనింద, ఈ రెండింటికి మించినటువంటి మరణం ఇంకోటి లేదని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో. అయ్యా, ఆత్మనింద చేసుకో, ఆత్మస్థుతి చేసుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఆత్మహత్య సదృశ్యంతో కూడుకున్నటువంటి విషయం. అది మహాపరాధం అని చెప్పారు. అలాగే పరనింద చేయడం, ఎదుటివాళ్ళని తిట్టడం, మనల్ని మనం పొగుడుకోవడం తప్పు, అలాగే ఎదుటివాళ్ళని నిందించడం ఇంకా తప్పు. ఈ రెండు కూడా ఎలాంటివి అంటే మరణంతో సమానమైనటువంటివి. ఈ రెండు కూడా అవిద్యా లక్షణాలు. ఇటువంటి అవిద్యా లక్షణాలు నాలోంచి పోవాలి అంటే, అమ్మ నీ కబరీ బంధం యొక్క దర్శనం చేశాను చూసావా, ఎలా భావనగా లోపల తలుచుకుంటూ చేశాను చూసావా, ఆనందం వల్ల ఇటువంటి దోషాలన్నీ కూడా మనలోంచి వెళ్ళిపోతాయి. ఇది అందరికీ అవసరం అండి. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చేయవలసినటువంటి నామం ఇది. దీన్ని ఆధ్యాత్మిక పరంగా మేము ఇంట్లో కూర్చుని చక్కగా నిష్ఠగా చేసుకుంటాం అనుకున్నటువంటి వాళ్ళు కనుక ఈ శ్లోకాన్ని పట్టుకున్నట్లయితే, మూడు వత్తులు వేసుకుని చక్కగా ప్రమిదల్లో చక్క దీపారాధన చేసుకుని ఈ నామాన్ని చక్కగా 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, 108 సార్లు కానీ మీకు తోచినంత మీకున్నటువంటి సమయాన్ని కేటాయించుకుని కనుక చదువుకున్నట్లయితే, ఈ నామాన్ని చదువుకున్నంత కాసేపు కూడా శ్రద్ధాసక్తులతో చదువుకుంటూ అమ్మవారి యొక్క కబరీబంధాన్ని చూసుకుంటూ, ఇంకొక అడిషనల్గా చేయాల్సింది ఏంటంటే, రకరకాల రంగుల పూలు, కనీస పక్షంలో 7 రకాల పూలు, సప్తధాతు నిర్మిత దేహం అన్నాం, 7 ధాతువులతో ఈ దేహం నిర్మింపబడుతుందిట. కనుక 7 రకాల వర్ణాలతో ఉన్నటువంటి పూలు అన్నీ కలిపి 10 రూపాయలు పెట్టి రకరకాల రంగుల్లో ఉన్నటువంటి పూలని కనుక సేకరించుకుంటే పెద్ద డబ్బుతో కూడుకున్న విషయం కాదండి, శ్రద్ధతో కూడుకున్న విషయం. చక్కగా అవన్నీ సేకరించి అమ్మవారి అలంకారం అంతా కూడా ఈ రకరకాల రంగులతో ఉన్నటువంటి పుష్పాలతో కనుక అలంకరించి అప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ, లేదండి మేము చేయడానికి మాకు సమయం లేదండి, ఏం చేయమంటారు, భావనా మాత్రంగా అమ్మవారిని చక్కగా రకరకాల పుష్పాలతో అలంకరించినట్లుగా కనుక భావించి ఈ శ్లోకాన్ని చదువుకుంటే అన్ని వికార నాశనాలు జరుగుతాయి. అలాగే ఎదుటి మనిషిలో మంచిని చూసేటువంటి అవకాశం దొరుకుతుంది. మనలో ఉన్నటువంటి మంచి 10 మందికి అర్థమయ్యేటువంటి రోజు వస్తుంది. అది చాలా అవసరం ఈ రోజుల్లో. కనుక శ్రద్ధ పెట్టి ప్రతి వాళ్ళు చేసుకుంటే కలిగేటువంటి ఆనందాన్ని అందరూ పొంది, ఆ ఆనందాన్ని ఇంకో 10 మందికి కూడా అనుభవింపచేసేటువంటి స్థితిని పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈరోజుటి ఈ నామానికి ఇంతతో స్వస్తి చెప్తూ నమస్కారం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం, ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.